Government of AP has already issued directions for handing over a total of 6 prioritized components of Sri Shailam and Nagarjuna Sagar project under their control to KRMB on 14-10-2021, GO number 54, GO number 17 respectively, as per the decisions taken by the 15th board meeting. To this, Special Chief Secretary Ayan Cad, Government of Telangana, stated that they do not agree for transfer of the components of Sri Shailam and Nagarjuna Sagar and stressed that the matter may be referred to the Apex Council to discuss common assets and to review the Gazette notification of 2482 dated 15-7-2021. ఒక ముఖ్యమంత్రి ఇంత పచ్చ ఎంత స్పష్టంగా అయ్యాలి దినపత్రికలో. ఈ పత్రిక చదివిన పాఠకుడు ఏమనుకోవాలి, ఈనాడు దినపత్రిక చదివింది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే నిజమని అనుకుంటారా అనుకోరా? భవిష్యత్తులో మీరు కూడా జర్నలిస్టులతో కూడా అమరవ ఏంటంటే ఆయన మాటలు చెక్ చేసుకొని రాయాల్సిన పరిస్థితి, ఎందుకంటే మన క్రెడిబిలిటీ పోతుంది, పత్రికల క్రెడిబిలిటీ పోయే ప్రమాదం ఉన్నది. ఒక ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ఒక ప్రముఖ దినపత్రికలు ఏమైంది వల్ల, ఆయన సో అండ్ సో 17 బోర్డు మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నది అని చెప్పింది. 17 బోర్డు మీటింగ్లో ఎంత గట్టిగా చెప్పిండు తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ సిఎస్, మేము ఒప్పుకునే సమస్యే లేదు, ఈ సమస్యను పూర్తిగా చర్చించడానికి అపెక్స్ కమిటీకి, అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కేంద్ర జల వనరుల మంత్రి అధ్యక్షతన జరిగే సమావేశానికి రిఫర్ చేయండి, ఈ కేఆర్ఎంబి ఇచ్చిన ఆర్డరే తప్పు, ఈ ఆర్డర్ మీదనే పూర్తిగా రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది, మేము ప్రాజెక్టులు అప్పచెప్పే సవాలే లేదు అని చెప్పి ఆ రోజు అప్పటి ప్రభుత్వం అంత స్పష్టంగా చెప్పింది. మరి ఇంత పచ్చి అబద్ధాలు పట్టపగలు సెక్రటరియట్లో కూర్చొని ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడడానికి తగునా? ఇంత 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 దుర్మార్గం అని నేను ఎంత స్పష్టంగా, ఇంకా 50-50 వాటర్ రేషియో ఇవ్వాలని కూడా ఉంది. దిస్ ఈస్ ద మీటింగ్ ఆఫ్ ద 17th కేఆర్ఎంబి మీటింగ్. ఎంత ఎంత దగుల్బాజితనము, ఎంత దారుణంగా, ఎంత పచ్చిగా అబద్ధాలు మాట్లాడుతున్నారనడానికి ఇది దయచేసి ఈ తెలంగాణ సమాజము, విజ్ఞులైనటువంటి ప్రజలు, మేధావులు, జర్నలిస్టులు అందరు కూడా వీటిని గుర్తించాలని చెప్పి నేను కోరుతాను. ఇకపోతే ఆయన గారు ఇంకోటి మాట్లాడినారు, ఇంకా నేను అసెంబ్లీలో చాలా చెప్తా, ఇంకా ఇప్పుడు కొద్దిగానే ఇవాళ ఓన్లీ శాంపుల్ మాత్రమే రిలీజ్ చేస్తున్నారు, చాలా చెప్పేటండి. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఎవరిని కూడా నారాజ్ చేయదలుచుకోరు, అన్ని పత్రికలు చూపిస్తారు, ఒక్కొక్కటి చెప్తా. సో ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈరోజు పత్రిక. ఆంధ్రజ్యోతి దినపత్రిక. పదవులకు ఆశపడి పెదవులు మూసుకున్నారు, మా మీద ఆరోపణ ముఖ్యమంత్రి గారు. ఏమంటాడు ముఖ్యమంత్రి గారు, 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడ్డ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో టీఆర్ఎస్ భాగస్వామి అని, పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేసే నిర్ణయం జరిగినప్పుడు హరీష్ రావు, నాయన్ నరసింహారెడ్డిలు మంత్రులుగా ఉన్నారని ఆయన మా మీద ఆరోపణ చేసింది. పోతిరెడ్డిపాడు పొక్క కొట్టినప్పుడట మేము రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నాం, మేమే దీనికి బాధ్యులము, మీరు పెదవులు మూసుకున్నారు పదవుల కోసమని మాట్లాడండి. పెదవులు మూసుకున్నది నీ పక్కన కూర్చున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీ పక్కన కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నీ పక్కన కూర్చున్న నాటి కాంగ్రెస్ మంత్రులు, నువ్వు మూసుకున్నావు పెదవులు, మేం కాదు. నేను సాక్ష్యాధారాలు ఇస్తా. ఎంత దుర్మార్గం అంటే బడగాల్చి మీ చేసింది. మేము బైసాబ్ ఈ 2 జీవోలు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును పొక్క పెద్దగా చేయడానికి ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన జీవోలు. జీవో నంబర్ 170/13/9/2005. మంచిగా వినండి బైసాబ్, 13/9/2005. ఈ జీవోలో కొంచెం తప్పు ఉందని దీన్ని కరెక్షన్ చేసి ఇంకో జీవో తెచ్చినారు. జీవో నంబర్ 233/19/2005. సో మొదటి జీవో వచ్చింది 13 సెప్టెంబర్ 2005కి వచ్చింది. మరి మేము మంత్రులుగా ఎప్పుడు రాజీనామా చేసినాం బైసాబ్? ఇది కూడా మళ్ళా ఎందుకంటే ఆంధ్రజ్యోతి చూపించిన కనుక ఆంధ్రజ్యోతి చూపిస్తా. కాంగ్రెస్ సంకీర్ణంతో టీఆర్ఎస్ తెగదెంపులు. ఇది ఏ రోజు పత్రిక? జూలై 5, అంటే జూలై 4వ తేదీ
జూలై 4, 2005 జూలై నెలలోనే మేము ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందని గడ్డిపోచల్లాగా మా పదవులు వదులుకొని బయటకు వచ్చింది మేము. ఆ రోజు మేము ఏ అంశాల మీద రాజీనామా చేసినాం, ఇక్కడనే ఉంది పక్కన, 610 అమలు చేయడం లేదు కనుక రాజీనామా చేస్తున్నాం. పులిచింతల తెలంగాణను ముంచి ఆంధ్రాకు నీళ్లు పారిస్తున్నావు కనుక, తెలంగాణకు అన్యాయం చేసే పులిచింతల ప్రాజెక్టు కడుతున్నాం కనుక రాజీనామా చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమ పవిత్రత కాపాడడం కోసం రాజీనామా చేస్తున్నాం. తెలంగాణ ప్రాంతానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారు కనుక రాజీనామా చేస్తున్నాం. నక్సలైట్లతో చర్చలు జరగాలంటే మీరు ఎన్కౌంటర్లు చేస్తున్నారు కనుక రాజీనామా చేస్తున్నాం. ఆ రోజు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం మేము జూలై 4, 2005 మేము రాజీనామా చేసినాం. పోతిరెడ్డిపాటి జీవో ఎప్పుడు వచ్చింది భాయ్ సార్? 13 సెప్టెంబర్ 2005. జూలై అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. మేము రాజీనామా చేసిన 3 నెలల తర్వాత పోతిరెడ్డిపాటి జీవో వచ్చింది. నేను ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు, పోతిరెడ్డిపాటి పొక్కగొట్టేటప్పుడు హరీష్ రావు, నాయిని నరసింహారెడ్డి మంత్రులుగా ఉన్నారు అన్నాడు. నేను పాప ఆయనకు ఆ స్క్రిప్ట్ రైటర్లో డైలాగ్ రైటర్లు సరిగా లేనట్టున్నారు, కొంచెం బ్యాక్ ఆఫీస్ సరి చేసుకోవాలి. ఆయన ఏమవుతుంది ఇప్పుడు? ఆయన విలువ తగ్గుద్దా, నా విలువ తగ్గుద్దా? ప్రజలు ఏమనుకోవాలి రేపు? ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడొచ్చునా? మేము అప్పటికే 3 నెలల ముందే మా మంత్రి పదవులను తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఉద్యమం కోసం 7 కాలంలోనే పదవులు వదులుకున్న చరిత్ర మాది. పదవుల కోసం పెదవులు మూసుకున్నది, పదవుల కోసం పార్టీలు మారిన చరిత్ర నీకు, నీ మంత్రివర్గ సభ్యులకు ఉన్నది, మాకు లేదు. నువ్వు మమ్మల్ని మాట్లాడినప్పుడు డెఫినెట్గా మేము సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు ఎవడు పెదవులు మూసుకున్నాడు? పదవుల కోసం అమ్ముడు పోయినోడేవాడు? పదవుల కోసం పార్టీలు మారినోడేవాడు? పదవుల కోసం త్యాగాలు ప్రజల కోసం త్యాగాలు చేసినోడేవాడు? అర్థమవుతలేదా ప్రజలకు? అంతేకాదు, ఇది అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, సోమవారం అక్టోబర్ 3, 2005. ఆయన నిన్న మాట్లాడతాడు, ఓ మా పీజేఆర్ గారు కొట్లాడారు. ఎస్, ఐ అగ్రీ. ఒకే ఒక్కడు కొట్లాడిండు పీజేఆర్. మీరందరూ పెదవులు మూసుకున్నారు. నువ్వు తెలుగుదేశంలో ఉన్నావు, మిగతా నీ క్యాబినెట్ సహచరులంతా కాంగ్రెస్ పార్టీలో ఉండి పెదవులు మూసుకున్నారు. కొట్లాడింది మేము. మాతో పాటు గొంతు కలిపినోడు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఒక్కడే. కానీ ఆయన ఏ రకంగా మాట్లాడినా? మేము మంత్రులుగా ఉండి మేము పెదవులు మంత్రులుగా మేము లేము, అంతకు 3 నెలల ముందే రాజీనామా చేసినాం. రాజీనామా చేసి ఊరుకోలే మేము. అసెంబ్లీలో పేగులు దగ్గరదాకా కొట్లాడినాం, అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చినాం. ఐ రీడ్ అవుట్ ద అడ్జర్న్మెంట్ మోషన్. ఇది అసెంబ్లీ రికార్డు, అసెంబ్లీ నుంచి తెచ్చిందే కాపీ, నా సొంత కవిత్వం కాదు. దిస్ ఈజ్ ఇన్ ద రికార్డ్ ఆఫ్ అసెంబ్లీ, మీరు చెక్ చేసుకోండి. అక్టోబర్ 3, 2005 మేము అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చాం. అప్పుడు మా సభానాయకుడు డాక్టర్ విజయరామారావు గారు, ఐ విల్ రీడ్ అవుట్. ఏ అడ్జర్న్మెంట్ మోషన్స్ డిస్కషన్లోకి రావో వాటి విషయమై మీరు వేరే నిబంధనల ప్రకారం వస్తే వాటిని పరిశీలించడం జరుగుతుంది అని స్పీకర్ గారు అనౌన్స్ చేసి, డాక్టర్ జి విజయరామారావు అంటే మా ఫ్లోర్ లీడర్ ఆయన, ఆగ్మెంటేషన్ ఆఫ్ పోతిరెడ్డిపాడు వాటర్, ఇట్ ఈస్ డిస్టారియస్, ఇట్ ఈస్ ఎ డేంజరస్ మూవ్. ద గవర్నమెంట్ డిసిషన్ ఈజ్ అడ్వర్స్లీ ఎఫెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ అండ్ డెల్టా రీజియన్. అల్టిమేట్లీ ద ఎంటైర్ కృష్ణా వాటర్ విల్ బి డైవర్టెడ్ to only Rayalaseema area. In future, there will not be any amount of water available to either Telangana or Delta area. This is a highly dangerous move and it is affecting the interests of Telangana people. అని ఆ రోజు మేము అసెంబ్లీలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి అసెంబ్లీని స్తంభింపజేసినాం. ఒక్కరోజు, 2 రోజులు కాదు, పోతిరెడ్డిపాడు మీద 40 రోజులు అసెంబ్లీని స్తంభింపజేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గడగడలాడించింది ఆనాటి టీఆర్ఎస్ పార్టీ. పోరాడింది మేము. గొంతు పోయేదాకా గొంతు చించుకొని మేము గొంతెత్తి నినాదాలు ఇచ్చినాం. పేగులు దగ్గరదాకా కొట్లాడినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు. కానీ పదవుల కోసం పెదవులు మూసుకున్నది, పార్టీలు మారిన చరిత్ర నీకు, నీ మంత్రివర్గ సహచరులకు ఉంది. కానీ నీ పరిస్థితి ఎట్టుందంటే చోరు ఉల్టా కోత్వాల్కు డాంటే అన్నట్టు దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అని గట్టి గచ్చిందట. నీ తీరు గట్టున్నది నీది. ఎవరు ఇప్పుడు అర్థమవుతలేదు, ఇంతకంటే సాక్ష్యాధారం ఏం కావాలి? జీవో ఎప్పుడు వచ్చింది, మేము రాజీనామాలు ఎప్పుడు చేసినాము, అసెంబ్లీలో కొట్లాడింది ఎవరు, ఇంతకంటే సాక్ష్యాధారాలు ఏం చూపించాలి? అంటే నువ్వు ఈ రకంగా ఇలా ఒక తప్పుదోవ పట్టించే విధంగా అర్ధ సత్యాలను, అబద్ధాలను ఒక ముఖ్యమంత్రి అయి ఉండి సచివాలయం నుంచి మాట్లాడటం తగునా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.